మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీబీ కొరవైన మంజుల కాశీనాథ్, ఎక్సైజ్ శాఖ సిఐ గోపాల్ పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధి కోసం కల్తీకళ్లు నివారించేందుకు ప్రభుత్వం ఈత మొక్కల పెంపకం చేపడుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ 2 లక్షల ఈత మొక్కల పెంపకమే లక్ష్యంగా చేసుకుందని, అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు తమ సర్కిల్ పరిధిలో 90,000, కొల్చారం మండల పరిధిలో 11,000 ఈత మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ పరశురామ్, పండరి జీవన్, గోడ సంఘం సభ్యులు నరసింహగౌడ్, నవీన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చెట్లు లేకపోవడం వల్ల ఎక్కడికో వేరే పొరుగు ఊర్లలోకి వెళ్ళడము, అలా అక్కడ నుండి సరఫరా చేసుకోవడము కళ్ళు ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా మనోళ్ళు మనమే చేసుకోవాలి, మన చుట్టుపక్కల మన చెరువు గట్ల మీద చేయాలనే ఉద్దేశంతో మన ఊర్లోనే చెట్లు పెంచుకొని మంచిగా చేసుకుందామనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. అందరం మా ఊరి వాళ్ళ సహకారంతో, గౌడ్స్ కూడా అందరి సహకారంతో అందరూ మంచిగా చెట్లు పెంచుకొని మంచినటువంటి హరితహారం కార్యక్రమంలో భాగముగా ఈరోజు కుల్చారం మండలంలోని ఎనగండ్ల గ్రామము మరియు రాంపూర్ గ్రామాలలో ఈరోజు చెరువు కట్టాలపైన మొక్కలు నాటడం జరుగుతుంది. అంటే ఈ ఈత మొక్కలు ఎందుకంటే గౌడ కులస్తులకు ఈ వాళ్లకు మేలు జరిగేటందుకే ఈ మొక్కలు వేయడం జరుగుతుంది. రాను భవిష్యత్ తరాలకు ఈత మొక్కలు చాలా అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగానే మాకు సుపీరియర్ అధికారులు 10 లక్షలు మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్లో భాగంగా ఇంతవరకు మేము మా సర్కిల్ పరిధిలో 90,000 ఈత మొక్కలు నాటడం జరిగింది. ఇంకో 2-3 డేస్లో ఇంకో 10,000 చేస్తాము, 100,000 మొక్కలు నాటి కంప్లీట్ చేస్తాము.